15 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చైనాలో కొత్త వేరియంట్ కలకలం, కఠిన ఆంక్షలు అమలు చేసినా కట్టడికాని కరోనా. ఉక్రెయిన్ పై రష్యా రాకెట్ దాడి, దాడితో డొనెట్స్క్ ప్రావిన్స్ చార్సి వియార్ పట్టణంలోని కుప్పకూలిన అపార్ట్మెంట్. సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద వీడియో పోస్ట్, బీజేపీ మహిళా నేత అరెస్ట్. పాష మైలారం పారిశ్రామిక వాడలో అల్పల మోల్చా పరిశ్రమ ఎడ్యుకేషన్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. కొమ్రం భీం ప్రాజెక్టుకు కోటెత్తిన వరద, 7 వరద గేట్లు ఎత్తి 60,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల. సూర్యకుమార్ మెరుపు శతకం వృధా, చివరి టీ20లో టీమిండియా ఓటమి. కరోనాను కట్టడి చేసేందుకు జీరో పాలసీ పేరుతో లాక్డౌన్ సహా అత్యంత కఠిన ఆంక్షలు విధిస్తోంది చైనా. అయినప్పటికీ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండడం డ్రాగన్ కంట్రీకి తలనొప్పులు తెస్తోంది. తాజాగా షాంఘై నగరంలోని పుడాంగ్ జిల్లాలో కరోనా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.5.2.1 అనే కొత్త రకాన్ని గుర్తించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తి నమూనాలో జూలై 8న ఈ వేరియంట్ను గుర్తించినట్లు నగర హెల్త్ కమిషనర్ డిప్యూటీ డైరెక్టర్ జావో డామ్డన్ వెల్లడించారు. 2 నెలల అనంతరం షాంఘై నగరంలో జూన్ మొదటి వారంలో లాక్డౌన్ ఎత్తివేశారు. అయితే కొత్త కేసులు వెలుగు చూసిన ప్రాంతంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో స్థానికంగా వ్యాప్తి చెందుతున్న కేసుల సంఖ్య పెరిగినట్లు జీవో వివరించారు. దీంతో షాంఘైలో నివాసం ఉండే వారికి జూలై 12-14 మధ్య 2 రౌండ్ల కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రష్యా శనివారం రాత్రి ఉక్రెయిన్పై జరిపిన రాకెట్ దాడిలో 15 మంది చనిపోయారు. రాకెట్ దాడితో డొనెట్స్క్ ప్రావిన్స్ చార్సిన్ యార్ పట్టణంలోని అపార్ట్మెంట్ కుప్పకొలింది. శిథిలాల క్రింద మరో 20 మంది చిక్కుకొని ఉంటారని అధికారులు చెబుతున్నారు. దాడులకు రష్యా విరామం పాటిస్తుందని భావిస్తున్న క్రమంలో తాజా ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. జూన్ 21వ తేదీన క్రెమెన్చుక్లోని షాపింగ్ మాల్పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 19 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. సైనిక సంబంధ లక్ష్యాలపైనే దాడులు చేపడుతున్నట్లు చెప్పుకుంటున్న రష్యా తాజా ఘటనపై ఎటువంటి ప్రకటన చేయలేదు. రష్యా అనుకూల ఏర్పాట్ల వాదుల ప్రాబల్యమున్న డోన్బాస్ ప్రాంతంలోని లూహన్స్క్ ప్రావిన్స్పై పట్టు సాధించిన రష్యా బలగాలు మరో ప్రావిన్స్ డొనెట్స్క్లో పాగానే లక్ష్యంగా కదులుతున్నాయి. ఇలా ఉండగా ఎటువంటి పోరాట నైపుణ్యం లేని ఉక్రెయిన్ పౌరులతో కూడిన మొదటి బృందం బ్రిటన్కు చేరుకుంది. మొత్తం 10,000 మందికి శిక్షణ ఇవ్వటమే లక్ష్యమని యూకే తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద వీడియో పోస్ట్ చేసిన బీజేపీ మహిళా నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలుగా ఉన్న సౌదమణి గత జనవరిలో 2 మతాల మధ్య ఘర్షణలు రేకెత్తించేలా ఉన్న వీడియోను ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. దీనిపై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు చేయబడింది. సెంట్రల్ క్రైమ్ విభాగం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి సౌదమణి ముందస్తు బెయిల్ కోరుతూ చెన్నై హైకోర్టులో గత ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్నారు. దానిని కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో శనివారం సెంట్రల్ క్రైమ్, సైబర్ క్రైమ్ పోలీసులు సౌదమణి చెన్నైలోని ఆమె ఇంటిలో అరెస్ట్ చేశారు. అన్నాడీఎంకే అంతర్గత కలహాలు క్లైమాక్స్కు చేరుకున్నాయి. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పన్నీరు సెల్వం పిటిషన్ను జస్టిస్ కృష్ణన్ రామస్వామి తిరస్కరించారు. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశంపై నిషేధం లేదని తేల్చెప్పింది. మద్రాస్ హైకోర్టు తీర్పుతో అన్నాడీఎంకే చీఫ్ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. నేడు జరగనున్న సర్వసభ్య సమావేశంతో ఎడపాటి పళనిస్వామి పన్నీరు సెల్వం మధ్య సాగుతున్న ఆదిత్య పోరుకు తెరవపడుతోంది. ఇదిలా ఉండగా అన్నాడీఎంకే కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఓపీఎస్, ఈపీఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలు రాళ్లతో ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
జూలై 8 9 తేదీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్లీనరీని సక్సెస్ చేసిన అందరికీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయి రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జనసంద్రంగా ప్లీనరీ మారటం అందరూ చూశారు. పార్టీ క్యాడర్లో కొత్త జోష్ వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా ప్లీనరీ జరిగింది. అనగారిన వర్గాలు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఆర్బికేలు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులను తెచ్చాం. ఈ విషయాల్లో ప్రపంచమే మెచ్చుకుంటుంటే చంద్రబాబు భావదరిద్రంతో విమర్శలు చేస్తున్నారు. 4 లక్షల మంది ప్లీనరీ దగ్గర 4 లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు. కానీ ఆంధ్రజ్యోతి విగ్గురాజుకి మాత్రం జనం కనబట్టలేదు. ఈనాడు సైతం నిజం రాయక తప్పలేదన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నిన్న 8వ తారీఖు 9వ తారీఖు జూలై మాసం 2022వ సంవత్సరం రెండు రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించుకున్నాం. ప్లీనరీ సమావేశాలు విజయానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క జగన్ గారి అభిమానికి, ప్రతి ఒక్క కార్యకర్తకి, పార్టీకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి, పార్టీలో ఉన్నటువంటి నాయకులకి అందరికీ కూడా పార్టీ అధ్యక్షుల వారి తరఫున, పార్టీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క పార్టీ చరిత్రలో నిన్నటికి మొన్నటికి జరిగినటువంటి ప్లీనరీ సమావేశాలు చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయంగా మిగిలిపోతాయి అన్నటువంటి విషయంలో సందేహం లేదు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రపంచ జనాభా దినోత్సవంలో పాల్గొన్నారు. ఎం రాజశ్రీ పీపీఈసీడీ కౌన్సిలర్ ఒక డాక్టర్ గారు వచ్చి తీసుకోండి అండి. ప్రభుత్వ ఆసుపత్రిలో వీరికి ప్రోత్సాహంగా బహుమతిగా 10,000 రూపాయలు అందజేస్తున్నారు. అలాగే కౌన్సిలింగ్ చేసి ఒప్పించి ఇచ్చినందుకు 5,000 రూపాయలు బహుమతిగా ప్రోత్సాహ బహుమతిగా అందజేస్తున్నారు సార్. తర్వాత ఎం సంధ్యారాణి ఆశా కార్యకర్త ఫీల్డ్ లో ఇంటింటికి తిరిగి ఈ కుటుంబ నియంత్రణ పట్ల అవగాహనపై కల్పించినందుకు గాను ఉత్తమ ఆశా కార్యకర్తగా ఎదిగినందున 2,500 రూపాయలు ప్రోత్సాహ బహుమతిగా అందిస్తున్నారు సార్. వీరందరినీ కూడా ఆన్లైన్ లో జి శ్రావణి సెయింట్ అంతోనీ ఆశయం పాఠశాల 3వ స్థానం పొందారు. అలాగే వక్తృత్వ పోటీలలో విశాఖలో రాత్రి బైక్ రైడర్స్ బీభత్సం సృష్టించారు. రాత్రి నుంచి ఉదయం 3 గంటల బైక్ రైడర్స్ ఆర్టీసీ కాంప్లెక్స్, సిరిపురం, బీచ్ రోడ్, చిన్నవాల్తేరులో ట్రిపుల్ రైడింగ్తో హల్చల్ చేశారు. ఆర్టీసీ బస్సు వెళ్లడానికి సైడు అడిగిన పాపానికి డ్రైవర్పై దాడి చేశాడు బైక్ డ్రైవర్. బస్సు హారన్ కొట్టాడని డ్రైవర్పై బైక్ రైడర్ దాడి చేశాడు. ఈ విషయాన్ని బస్సు డ్రైవర్ పోలీసులు, ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు డ్రైవర్. పోలీసులు బైక్ రేసింగ్పై ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా వారిలో మార్పు రావడం లేదని స్థానికులు అంటున్నారు. బీచ్లో బైక్ రేసింగ్పై పోలీసులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. విశాఖపట్నం మురళీనగర్లో వైశాఖి పార్క్ వద్ద తైక్వాండో బెల్ట్ ప్రమోషన్ ఆల్ ఇండియా యూనివర్సిటీ
ఎస్జీఎఫ్ఐ కోచ్ మిథిలేష్ మిలింద్ కుమార్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, విశాఖపట్నం జిల్లా తైక్వాండో అసోసియేషన్ సెక్రటరీ పి గణేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తైక్వాండో బెల్ట్ టెస్ట్లో 60 మంది పిల్లలు పాల్గొని పాస్ అయ్యారని తెలిపారు. తైక్వాండో అనేది ప్రతి ఒక్క ఆడపిల్ల నేర్చుకోవాల్సిన మార్షల్ ఆర్ట్ అని, దీని ద్వారా పిల్లల్లో ఆత్మరక్షణతో పాటు శారీరక మానసిక ఒత్తిడి నుంచి దూరం కావచ్చని తెలిపారు. తైక్వాండోలో ఎల్లో, గ్రీన్, రెడ్ బెల్ట్స్ మాత్రమే ఇండియాలో వస్తాయని, బ్లాక్ బెల్ట్ మాత్రం కొరియాలో సర్టిఫై అయి వస్తే తప్ప ఇక్కడ ఉండదని తెలిపారు. తైక్వాండో పట్ల పిల్లల్లో ఉన్న ఇంట్రెస్ట్ను గ్రహించి వారి తైక్వాండో నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్న ప్రతి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడాలి. లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి అంబేద్కర్ నగర్ గుడిసె వాసులను సాయిబాబా గుడి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలోకి తరలించి వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేసి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. ఒకటేమో ఈ నైమ్ నగర్ వెల్త్ లాస్ట్ టైమే మీరు తీయిస్తారు, ఇంత తీయించలేదు, అది తీసుకురావాలి హైదరాబాద్ అది కానీ అది మళ్ళీ మొత్తం బ్లాక్ ఇబ్బంది అయితే ప్లస్ కాలాల మీద అది తీసి బయటకు చూస్తలేదు. అక్కడ ఆ నైమ్ నగర్ నాలుగు మొత్తం తీసాను నేను ఆ వెంట్లకి వెళ్ళి కూడా తీయించండి, మిషన్లు వస్తాయి హైదరాబాద్ నుంచి ఇది చేయాలి అని చేయాలి అంటే అదొకటి. ఇప్పుడు మన డివిజన్ నెంబర్ 4 ఇప్పుడు కమిషన్ పంపిస్తుంది, అది చూసి మీరు ఎమ్మెల్యే వర్షాలకు పేద ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దని చెప్పి గౌరవ మంత్రి కేసీఆర్ గారు ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులందరూ కూడా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రజల మధ్యలో ఉండాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వరంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు మరి వర్షాల దృష్టిలో ప్రభుత్వ పరంగానే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి వారికి ప్రత్యేకించి మరి రోజు కూలినాలు చేసుకున్న వాళ్ళందరికీ కూడా మరి ఇక్కడ సాయిబాబా మందిరంలో పొద్దున రాత్రి రెండు పూటలు కూడా మరి వారికి ఆహారాన్ని అందించడం జరుగుతుంది. మరి 3 రోజుల్లో ఇంకా 2 రోజులు వర్షపాతం దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో మరి బయటకు వెళ్ళండి, కానీ ఈసారి మాత్రము ఎక్కడ కూడా
ఇంత భారీ వర్షం కురిసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏం ప్రమాదం జరగకుండా ఎవరికి కూడా ఇబ్బంది అయితే లేదు. దక్షిణ కైలాసం గోవింద నామస్మరణలతో మారుమ్రోగుతోంది. శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అగ్నిగుండ మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. ధర్మరాజ స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు వేద పండితులు అర్ధగిరి ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపి హోమ పూజలను వేదోయుక్తంగా నిర్వహించారు. అనంతరం హోమం నుంచి అగ్ని తీసుకుని ఊరేగింపుగా అగ్నిగుండం వద్దకు తీసుకుని వచ్చారు. అగ్నిగుండం వద్ద సాంప్రదాయ పద్ధతిలో పూజలు జరిపి భక్తుల గోవింద నామస్మరణ నడుమ అగ్నిగుండాన్ని వెలిగించారు. అగ్నిగుండాన్ని సాయంత్రం 5 గంటల వరకు రగిలించి తదుపరి నిప్పులను సమం చేసి సాయంత్రం 6 గంటలకు ద్రౌపది దేవిని కొలువు తీర్చి అగ్నిగుండం తొక్కే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సుమారు 5000 మందికి పైగా భక్తులు అగ్నిగుండంను తొక్కనున్నారు. అగ్నిగుండ ప్రవేశానికి అంకురార్పణ చేయడం జరిగింది. అగ్నిగుండానికి సాయంత్రం 4:30 రావుకాలం పోవడం 6 గంటలకే అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది. ఈ అగ్నిగుండ ప్రవేశంలో మొట్టమొదటిసారిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బిఎఫ్ మసూరి గారి ఇచ్చిన సూచనల మేరకు మహిళలకు సపరేట్ గా పురుషులకు సపరేట్ గా క్యూ లైన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసి తొక్కేటప్పుడు కూడా ఫస్ట్ పురుషులు పోయిన తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళా మహిళలు ఆ విధంగా ఒకరి మీద ఒకరు తొక్కిసలాట లేకుండా డివైడ్ చేసి ఆ యొక్క అగ్నిగుండ ప్రవేశం అందరూ కూడా సంపూర్ణంగా చేసేటట్లుగా తల్లి ద్రౌపదీదేవి సమేత ధర్మరాజ స్వామి యొక్క దివ్య కటాక్షం అన్ని కుటుంబాలకు కలగాల. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎంవి ప్రణవ్ గోపాల్ గారి ఆదేశాల మేరకు టీఎన్ఎస్ఎఫ్ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షులు త్యాగరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు చిత్తూరు డిఈఓ కార్యాలయం వద్ద పాఠశాలల విలీనంకు వ్యతిరేకంగా జీవో నెంబర్ 117 వెనక్కి తీసుకోవాలని జీవో నెంబర్ 117 పత్రాలను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంటు అధ్యక్షులు త్యాగరాజు మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం అమలుని ఇంకా ఏ రాష్ట్రం ఆరంభించకుండానే సమస్యలపై ఎటువంటి అధ్యయనం లేకుండా మన రాష్ట్రంలో ఆరంభించడం వలన బడికి దూరమైన విద్యార్థులు రోడ్డున పట్టడం చూశామని ఎన్ఈపి సూచనల మేరకు కరికులం బోధనా విధానాలు అమలు కోసమే పాఠశాల విద్యను 4 స్థాయిలుగా విభజించారన్నారు. అయితే పాఠశాలలను విభజించాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసినా పట్టించుకోని ప్రభుత్వం పాఠశాలలను విభజించడంతో సమస్య తీవ్రమైందన్నారు. జాతీయ విద్యా విధానం అమలు చేసే తొందర కంటే పాఠశాలలు ఉపాధ్యాయుల్ని తగ్గించే ఆతృత ప్రభుత్వంలో కనిపిస్తోందని, మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవో అమలు వల్ల పాఠశాలలు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణతో నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వ బడులు ఇంకా దూరం అవుతున్నాయన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలోన గుడి లేకపోయినా పర్వాలేదు, బడి ఉండాలనేసి దూరదృష్టితో మంచి ఆలోచనతో ఒక మంచి సంకల్పంతో ప్రతి గ్రామంలోనూ ప్రాథమిక పాఠశాలలు ప్రారంభిస్తే ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క జీవో ఆర్డర్తో 10,000 పాఠశాలలు ఈ రాష్ట్రంలో మూతపడే విధంగా చర్య తీసుకున్నారంటే విద్యార్థుల పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా లేదా అనేది చిత్తూరు పార్లమెంటు టీఎన్ఎస్ఎఫ్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, అదేవిధంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థుల పరిస్థితి చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోరాతి ఘోరంగా ఉంది. విదేశీ విద్య అనేది తీసేశారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి తీరా ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో అన్యాయం చేస్తున్నాడు, విద్యార్థులకి ఎక్కువ అన్యాయం చేశాడు ఆయన. ఒకవైపు పీజీ విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ తీసేశాడు, ఇంకోవైపు అమ్మఒడి అని చెప్పి 300 యూనిట్లు కరెంట్ ఎవరైనా కరెంటు బిల్లు వస్తే వాళ్ళకి అమ్మఒడి లేదు. ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది. ఈరోజు 117 జీవోని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. 117 జీవో సుమారు 10,000 స్కూల్స్ మూసివేసేలాగైంది. 3వ క్లాసు 4వ క్లాసు 5వ క్లాస్ చదివే విద్యార్థులు తమ స్కూల్ నుంచి వేరే స్కూల్కి మార్చేలాగా స్కూల్స్ని క్లోజ్ చేసేలాగా ఆ జీవో ఉంది. వెంటనే ప్రభుత్వం ఆ జీవోని రద్దు చేయాలి. అదే కాకుండా పసిపిల్లలు ఏమీ తెలియని పిల్లలు సుమారు 3 నుంచి 5 కిలోమీటర్లు పాశమైలారం పారిశ్రామిక వాడలో అల్పల మోల్డ్ షాప్ పరిశ్రమ ఎడ్యుకేషన్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి కేజీఆర్ కొంచెం
కాలేజియేట్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ శ్రీ నవీన్ మిత్తల్ గారు అండ్ ప్లస్ గ్లోబల్ సీఈఓ ఆర్ వెరీ ఓన్ మిస్టర్ ఫిలిప్ లేనా ఐ ఆల్సో ఎక్నాలెజ్ ఇన్ ది ఆగస్ట్ ఆడియన్స్ చైర్మన్ ఆఫ్ డాక్టర్ రెడ్డి శ్రీ జీవి ప్రసాద్ గారు వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ టిఎస్ఐఐసి శ్రీ వెంకట్ నరసింహారెడ్డి గారు మై డియర్ ఫ్రెండ్ శ్రీ వివేకానంద్ గారు ఆషాఢ మాసం బోనాల సందర్భంగా నారాయణపురం గ్రామంలో పండుగను ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు బోనాలు ఎత్తుకుని ముత్యాలమ్మ కట్ట మైసమ్మలకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా విశేష పూజలు చేశారు. తమను చల్లగా చూడమని మహిళలు అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చల్ల అరుణ, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బోనాలను ఎత్తుకున్నారు. మహిళలు ఎస్ఐ అరుణకు బట్టలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కుమ్రంభీం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 241.5 ఇంఫ్లో 60,000 క్యూసెక్లు, అవుట్లో 60,000 క్యూసెక్లు, 7 వరద గేట్లు ఎత్తి 60,000 క్యూసెక్ల నీటిని దిగువ అధికారులు ప్రాంతానికి విడుదల చేశారు. వట్టివాగు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 239 మీటర్లు, ప్రస్తుత నీటి మట్టం 238 మీటర్లు, 4 గేట్లు ఎత్తి 20,461 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. కుమ్రంభీం ప్రాజెక్టును ఆయన సందర్శించారు. పెద్దవాగు నదీ ప్రవాహంలో భాగంగా వాంకిడి, కాగజ్ నగర్, బెజ్జూర్, పెంచికల్పేట్, దహేగాం, రెబ్బెన మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నామమాత్రమైన చివరి టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ రెచ్చిపోయారు. డేవిడ్ మలాన్ 39 బంతులు 77 రన్స్, లియామ్ లివింగ్ స్టోన్ 29 బంతులు 42 పరుగులు ధాటిగా ఆడటంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు చేసింది. మలాన్ స్కోర్లో 6 ఫోర్లు, 5 భారీ సిక్స్లు ఉన్నాయి. లివింగ్ స్టోన్ 4 సిక్స్లు బాదాడు. ఆఖర్లో హ్యారీ బ్రూక్ 9 బంతుల్లో 19 రన్స్, 3 ఫోర్లు. క్రిస్ జోర్డాన్ 3 బంతుల్లో 11 రన్స్, 1 ఫోరు 1 సిక్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకోగా ఓపెనర్లు జాసన్ రాయ్ 27, జోస్ బట్లర్ 18 తొలి వికెట్కు 31 పరుగులు జోడించారు. బట్లర్ను అవేష్ ఖాన్ బౌల్ చేయడంతో ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత జాసన్ రాయ్ని ఉమ్రాన్ మాలిక్ అవుట్ చేశాడు. అయితే మలాన్ లివింగ్స్టోన్ జోడీ టీమిండియా బౌలింగ్ను ఊచకోత కోసింది. ముఖ్యంగా మలాన్ విజృంభణకు టీమిండియా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. సాల్ట్ 8 పరుగులు చేయగా మెయిన్ అలీ డకౌట్ అయ్యాడు. టీమిండియా బౌలర్లలో రవి బిష్నోయ్ 2, హర్షల్ పటేల్ 2, అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ 1 వికెట్ తీశారు. అనంతరం 216 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 1 పరుగు చేసిన రిషబ్ పంత్ టాప్లే బౌలింగ్లో బట్లర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 2 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 3 పరుగులు క్రీజ్లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. మలయాళం డైరెక్టర్ కెఎన్ శశిధరన్ ఇగలేరు. జూలై 7న ఆయన తుది శ్వాస విడువుగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేరళలోని కొచ్చి సమీపంలో ఈడపల్లిలోని తన నివాసంలో ఆయన మరణించారు. ఈరోజు సాయంత్రం దర్శకుడి అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. కాగా శశిధరన్ భార్య పేరు వీణ, వీరికి రీతు, ముఖిల్ సంతానం. కెఎన్ శశిధరన్ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డిగ్రీ పట్ట అందుకున్నారు. 1984లో అక్కరా సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో ప్రవేశించారు. ఈ సినిమాలో మమ్ముట్టి, నెడుముడి, వేణు, రాణి పద్మిని, మోహన్ లాల్, భరత్, గోపి, మాధవి, శ్రీనివాసన్, వికే, శ్రీరామన్ ప్రధాన పాత్రల్లో నటించారు. రచయిత పీకే నందనవర్మ రాసిన అక్కర నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆ తర్వాత 7 ఏడాది కనతయ్యా పెంకుట్టి అనే మర్డర్ మిస్టరీ సినిమా తీశారు. ఇందులోనూ భరత్, గోపి, మమ్ముట్టి, వికే, శ్రీరామన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇకపోతే సినిమాల కంటే కూడా ఆయన ఎక్కువగా వాణిజ్య ప్రకటనలను డైరెక్ట్ చేసి గుర్తింపు సంపాదించుకున్నారు. దేశీయ కరెన్సీ రూపాయికి కష్టాలు తప్పడం లేదు.
సోమవారం మరో రికార్డు కనిష్టానికి చేరుకుంది. గ్లోబల్ మాంద్యం, ముడి చమురు సరఫరా, మార్కెట్లలో మిశ్రమ సెంటిమెంటుపై పెట్టుబడిదారుల ఆందోళన నేపథ్యంలో డాలర్ మార్కంలో రూపాయి 79.40 వద్ద ఆల్ టైం కనిష్టాలు నమోదు చేసింది. శుక్రవారం 79.26 వద్ద ముగిసింది. గత 2 వారాలుగా అత్యంత కనిష్ట స్థాయిలకు చేరుతున్న రూపాయి ప్రస్తుతం 80 మార్కుకు చేరువలో ఉండటం ఆందోళన రేపుతోంది. దేశీయ అంతర్జాతీయ ద్రవ్యోల్బణ డేటాపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి ఆందోళన, చమురు మార్కెట్లో అస్థిరత డాలర్కు బలాన్నిస్తోందని పేర్కొన్నారు. మరోవైపు వరుసగా 3 సెషన్ల లాభాలకు స్వస్తి చెప్పిన స్టాక్ మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 325 పాయింట్లు క్షీణించి 51,156 వద్ద, నిఫ్టీ 87 పాయింట్ల నష్టంతో 16,137 వద్ద కొనసాగుతోంది. కాగా రోజుకు మరింత పతనమవుతున్న రూపాయిని ఆదుకునేందుకు ఇటీవల ఆర్బీఐ కొన్ని చర్యల్ని ప్రకటించింది. ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కొన్ని సవరణలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. చైనాలో కొత్త వేరియంట్ కలకలం, కఠిన ఆంక్షలు అమలు చేసినా కట్టడి కాని కరోనా. ఉక్రెయిన్ పై రష్యా రాకెట్ దాడి, దాడితో డొనెట్స్క్ ప్రావిన్స్ చార్సి వియార్ పట్టణంలోని కుప్పకూలిన అపార్ట్మెంట్. సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద వీడియో పోస్ట్, బీజేపీ మహిళా నేత అరెస్ట్. పాష మైలారం పారిశ్రామిక వాడలో అల్పల మోల్డ్ షాప్ పరిశ్రమ ఎడ్యుకేషన్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. కొమ్రం భీం ప్రాజెక్టుకు కోటెత్తిన వరద, 7 వరద గేట్లు ఎత్తి 60,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల. సూర్యకుమార్ మెరుపు శతకం వృధా, చివరి T20లో టీమిండియా ఓటమి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.